ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఇట్లా ఇంటర్వ్యూ ఒక సలార్ యాక్టర్ ఉన్నారు రాకేష్ అనగానే, సరే సలార్ యాక్టర్ అంటే నాకు తెలిసి మోస్ట్లీ కన్నడే వాళ్ళు అయి ఉంటారు అనుకున్నాను నేను యాక్చువల్గా. కానీ మీతో మాట్లాడితే నాకు తెలిసింది ప్యూర్ తెలుగు 100% పక్క లోకల్ అని అర్థమైంది. సో నాకు తెలిసి చాలామంది అడుగుంటారు మిమ్మల్ని ఈ క్వశ్చన్. అవును అవును ఓకే. అంటే సలార్లో చేశారు కాబట్టి ఎక్కువ కన్నడ నుంచి వచ్చి ఉంటారేమో అనుకున్నాం, బట్ కొంచెం మలయాళీ లుక్ కూడా ఉంది మీకు యూనివర్సల్గా. సో కన్నడ మలయాళం తెలుగు అట్లా మాట్లాడితే తెలుగు అని తెలుస్తుంది. సో ఎట్లా అంటే సలార్లోకి ఎట్లా వచ్చారు మీరు? అంటే నేను ఆర్టిస్ట్గా ఫ్రమ్ 2013 నేను ట్రావెల్ అవుతూనే ఉన్నా ఇండస్ట్రీతో, ఏదో ఒక థియేటర్ ఆర్టిస్ట్గా కమెడియన్గా అలా చేసుకుంటూ ఉన్నాను, యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా బేసిక్గా రెండు. సో అలా ఆడిషన్స్లో భాగంగానే ఒక మూవీ ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చినప్పుడు 1.5 ఇయర్ తర్వాత నాకు ఈ కాల్ వచ్చింది, సలార్లో ఒక రోల్ ఉంది. అందుకని సలార్లో ఏదో ఒక హ్యాకర్ రోల్ కోసం చూస్తున్నాము, మైండ్ బ్యాప్ సెట్ అవ్వచ్చు ఇక మాట్లాడారు, బట్ ఎందుకో దానికి రాలేదు. ఇది కాల్ చేసి ఇలాగా విలన్ పక్కన ఒక హెంచ్ మ్యాన్ ఉంటాడు హీరో గారు, కొంచెం చేస్తూ ఉంటాడని చెప్పి బ్రీఫ్ ఇచ్చారు. నెక్స్ట్ రోజు పొద్దున్న షూటింగ్ అని ఇమీడియట్గా బిఫోర్ డేనే చెప్పారు. సో అలా వెళ్ళడం 25 డేస్ 30 డేస్ అయిపోయింది, అది జరిగి 1.5 ఇయర్ అయిపోయింది. అండ్ నేను బాగా మీ విషయంలో సర్ప్రైజ్ ఫీల్ అయ్యేది ఏంటంటే, ఒక పక్క పృథ్వీరాజ్ సుకుమార్ కానీ ప్రభాస్ గారిని ఎరా ఒరే చేతులు కట్టుకో అనే డైలాగ్స్ మీకే ఉన్నాయి బేసికల్గా. వాళ్ళ మదర్ పిలుస్తారు ఎరా అని చెప్పి, తర్వాత వీళ్ళిద్దరు పిలుచుకుంటారు తప్పించి మోస్ట్లీ ఇంకెవరు పిలవరు, దేవా అని లేదంటే ఇతను వరదరాజన్ పిలుస్తారు తప్పించి. ఆ వాళ్ళిద్దరిని సెట్లో ఎరా చేతులు కట్టుకొని నిలబడు అంటే అంత పెద్ద పెద్ద స్టార్స్ మీరు అట్లా అలా అనాలనిపించినప్పుడు సెట్లో మీకు ఏమనిపించింది? మామూలుగా లేదంటే యాక్చువల్గా ఈ క్యారెక్టర్ విష్ణు ఎక్కువ నా బాస్ క్యారెక్టర్ చేసినట్టు తనకు చెప్తాడు కదా బిఫోర్ డైలాగ్ అతను కొంచెం ఎలాగైనా ఉండకుండా చేయి దీంట్లో అంటే మేము కథ ప్రకారం మేము అనుకున్నట్టు మేము వాళ్ళు తక్కువ చేసి మాట్లాడడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ యాక్ట్ పరంగా వస్తే నేను ఆ ముందు ప్రభాస్ అన్న ప్రశాంత్ పృథ్వీరాజ్ కుమార్ గారు ఏమీ పట్టించుకోలే, ఎందుకంటే పట్టించుకుంటే మనకి అక్కడ మనం ఫ్యాన్ బాయ్ మూమెంట్ అయిపోతుంది, భయం చూసుకుంటే మనం వచ్చిన పర్పస్ అది కానీ మన ప్లేస్ భూకొండలు వస్తారు, అది ప్రూవ్ చేసుకోవాల్సింది అనమాట. ప్రశాంత్ సార్ ఎలా ఇచ్చారో క్యారెక్టర్ అది నేను యాజ్ దే ఎక్స్పెక్ట్ నేను చేయగలగాలి. సో నా మైండ్లో నా థాట్ ప్రాసెస్ అంతా బాగుంటే ఇప్పుడు నేను డైలాగ్ చెప్పాలి, ఈ డైలాగ్ ఈ టెంపోలో చెప్పాలి అంతా నాకు ప్రశాంత్ సార్ చెప్తారు. సో అది చెప్పాలనుకున్నాను, ఎదుర్కొన్న ఉన్న పర్సన్ ఎవరనేది నేను పెట్టుకోలే, ఒక గ్రీన్ మ్యాటో బ్లూ మ్యాటో ఉంది అలా చూసి చెప్తున్నాను. ఎందుకంటే మనం చూస్తే కంపల్సరీ వాళ్ళు చేసిన బెస్ట్ మూవీస్ అన్ని, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్, వాళ్ళ స్టార్డమ్ అన్ని గుర్తొచ్చిన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నీ చూస్తారు, ఇదేంటి బయటకు వచ్చాక ఎలా ఉంటుంది అవన్నీ పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళే యాక్సెప్ట్ చేశారు కదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక క్యారెక్టర్ ఎలా అంటున్నాడు, ఎందుకంటే తర్వాత చంపేస్తారు కదా ఒక్కళ్ళని ఎగరేస్తారు. సో ఆ మూమెంట్ లో నేను అనుకుంది ఇక్కడ నేను ఒక ఆర్టిస్ట్ చెప్తున్నాను, ఐఎమ్ డూయింగ్ మై జాబ్ అనే సెన్స్ లోనే ఉన్నా, అందుకే అది లక్కీ రెస్పాన్స్. సో సినిమా పాన్ ఇండియా లెవెల్లో 500 crores కలెక్ట్ చేసింది. మీరు ఇప్పుడు ఇక్కడే కాదు ఇండియాలో చాలా థియేటర్స్లో మిమ్మల్ని చాలామంది చూశారు, గుర్తుపెట్టారు, ఆ ఫీలింగ్ మీకు ఎలా అనిపించింది? అంటే ఒక తెలుగు వాడై ఉండి అన్ని లాంగ్వేజెస్లో మీరు ఆ క్యారెక్టర్ చేయడం, మీరు కనిపించడం స్క్రీన్ పైన మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? అది కూడా ఒక ప్రభాస్ గారు లాంటి స్టార్తో. అంటే ఒకటి ఏంటంటే అశోక్, ఇక్కడ తెలుగు వాళ్ళే కనిపిస్తారు, అంటే కంపేర్ చేసుకుంటే ప్రపంచంలో మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా తెలుగు వాళ్ళే అని చోట్ల కనిపిస్తుంటారు ఆబ్వియస్లీ. అలాగా ఒక ఆర్టిస్ట్గా తీసుకుంటే తెలుగు, నేను దీనికోసమే ఇక మనం ఎంతకాలం ట్రై చేసాను ఇక్కడికి వచ్చి, ఆర్టిస్ట్ అనేవాడు నటుడుగా అందరికీ తెలియాలనే ప్లాన్ చేస్తారు. అది వితిన్ 13 ఇయర్స్లో నాకు ఈ ఆపర్చునిటీ ద్వారా, ఎంత పెద్ద సినిమా ద్వారా, అది ప్రభాస్ అన్న మూవీ ద్వారా ఇంత వైడర్ ఆడియన్స్కి రీచ్ అవ్వడం అనేది చాలా ఎక్సైటింగ్ పాయింట్. ఎందుకంటే నాకు ఇప్పుడు బాంబే నుంచి కానీ ఈ తమిళ ఇండస్ట్రీ నుంచి కన్నడ ఇండస్ట్రీ నుంచి కాల్స్ వస్తాయి. అంటే నాకు నేను అక్కడ ట్రావెల్ చేసినప్పుడు అక్కడ నాకున్న ఫ్రెండ్స్ త్రూ వాళ్ళు కూడా ఏంటంటే చూసామని పిఆర్ ఒక అతను తమిళ పిఆర్ అతను కాల్ చేసి లాగా బాగుంది అని చెప్పడం, నేను వాయిస్ కూడా ఇవ్వలేదు అక్కడ కానీ అతను చేసి నీ సీన్ బాగుంది అని చెప్పడం చాలా ఎక్సైటింగ్ ఉంది. అంటే లోకల్గా మనం ఇక్కడ మన ఊరు వెళ్ళినప్పుడు గుర్తించి నువ్వు సలహాలు చేసావు సూపర్ రా అది దాంట్లో వేరు వేరు, ఎక్కడో బయట స్టేట్ నుంచి కాల్ చేయడం అనేది నిజంగా చాలా ఎక్సైట్మెంట్ సార్.